దివ్యాంగులకు మీరేం చేశారని అడిగితే గత ప్రభుత్వం ఏం చేసిందనే వాదన మన జగన్మోహన్ రెడ్డిది అందుకే కావచ్చేమో గత ప్రభుత్వం కన్నా తక్కువగా పింఛన్ల పెంపు రుణ రాయితీల్లో కోత కళ్యాణమస్తు లబ్ధిదారుల సంఖ్యకు కోత పెడుతూ ఐదేళ్లలో వారికి రావాల్సిన ప్రయోజనాలు అన్నింటినీ తగ్గించేశాడు పాదయాత్రలో ఇచ్చిన హామీలను తుంగలతో వారిని విస్మరించారు మరి గత ప్రభుత్వం దివ్యాంగులకు చేసిన సాయం ఏంటి జగన్ ప్రభుత్వం వచ్చాక జరిగిన నష్టమేంటి అసలు దివ్యాంగులు ఏమనుకుంటున్నారు ఇప్పుడు చూద్దాం అందరిలా అన్ని అవయవాలు మంచిగా ఉంటే మేమిందుకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతుపై ఆధారపడతాం అప్పుడైతే మేమే చక్కగా పనిచేసుకుని బతుకుతాం కదా ఇది ఒక దివ్యాంగుడి ఆవేదన కాని ఇవేమీ జగన్ సర్కారుకు పట్టవు ఎందుకంటే వాళ్ల ఓట్ల సంఖ్య తక్కువ కదా అందుకోసమే కాబోలు వారికి దక్కాల్సిన అన్ని ప్రయోజనాల్లో కోత పెడుతున్నారు సొంత కాళ్లపై నిలబడి కుటుంబాన్ని పోషించుకునే అవకాశాన్ని మిగతా వర్గాల కంటే దివ్యాంగులకు కల్పించటం చాలా అవసరం అది ఈ ప్రభుత్వం విస్మరించింది అనడానికి వీరు పడుతున్న కష్టాలే నిదర్శనం తెదేపా ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి రాగాని నలభై శాతం నుంచి డెబ్బై తొమ్మిది శాతం వరకు వైకల్యం ఉన్న దివ్యాంగులకు అప్పటి వరకు అందుతున్న ఐదు వందల రూపాయల పెంచను వెయ్యి రూపాయలకు పెంచింది ఎనభై శాతం అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారికి పదిహేను వందల రూపాయలు చేసింది రెండు వేల పంతొమ్మిదిలో డెబ్బై తొమ్మిది శాతం లోపు వైకల్యం ఉన్నవారికి రెండు వేల రూపాయలు అంతకంటే ఎక్కువ ఉన్నవారికి మూడు వేల రూపాయల చొప్పున అందించింది ఇలా ఐదేళ్ల సమయంలో దివ్యాంగుల పింఛను మొత్తాన్ని ఐదు వందల నుంచి రెండు వేలు మూడు వేలకు పెంచటంతో కొందరికి మూడు వందల శాతం మరికొందరికి ఐదు వందల శాతం పెరిగింది కానీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్ అధికారంలోకి రాగానే వైకల్య శాతంతో పని లేకుండా పింఛను అందరికీ మూడు వేల రూపాయల్ని చేశారు అంటే ఎనభై శాతం పైగా వైకల్యం ఉన్నవారికి ఎలాంటి పెరుగుదల లేకపోగా డెబ్బై తొమ్మిది శాతం అంతకంటే తక్కువ ఉన్నవారికి వెయ్యి పెరిగింది తర్వాత నాలుగేళ్లు అసలు దివ్యాంగుల పింఛను అనే ప్రస్తావనే జగన్ సర్కారు తీసుకురాలేదని పెంపు విషయంలో తమకు అన్యాయం జరిగిందని దివ్యాంగులు అంటున్నారు అదే రూపాయలు ఉన్న చంద్రబాబు నాయుడు గారు రెండు వేలు చేశారు అదే విధంగా ఉర్దులకి మా దివ్యాంగులకి ఐదు వందలున్న పెన్షన్ ని మూడు వేలు చేసినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు అదే విధంగా వారికి క్రమం తప్పకుండా ప్రతి నెల ఒకటో తారీఖుని ఇచ్చేవాళ్ళు విధంగా వివాహం చేసుకున్నటువంటి విభిన్న ప్రతిభావంతులకు చంద్రబాబు నాయుడు గారు లక్ష రూపాయలు మ్యారేజ్ ఇన్సెంటివ్ ఇచ్చారు కానీ ఈ రోజున లక్షన్నర ఇస్తానని చెప్పేసి ఏ ఒక్కరు కూడా ఇవ్వనటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఇంకా కూడా మమ్మల్ని మాయ చేయాలని చెప్పేసి మోసం చేయాలని చెప్పి చూస్తా ఉన్నారు మీ మాయ మాటలకి మీ మోసానికి మా విభిన్న ప్రతిభావంతులందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విభిన్న ప్రతిభావంతులందరూ కూడా తెలుసుకున్నారు కొంతమంది వైకల్య శాతం తక్కువ ఉన్నవారికి మూడు వేల రూపాయలు ఇస్తున్నప్పుడు పూర్తిగా వైకల్యం ఉన్న తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు తాను అధికారంలోకి వస్తే పెంచను మూడు వేల రూపాయల వరకు పెంచుకుంటూ పోతానని చెప్పిన జగన్ మిగతా వర్గాలకు ఏడాదికి రెండు వందల యాభై రూపాయల చొప్పున పెంచుతున్నారే తప్ప దివ్యాంగుల విషయం లేదు మరోవైపు తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగుల పెంచను మొత్తాన్ని నాలుగు వేల పదహారుకు పెంచింది కానీ వైకాపా ప్రభుత్వం మాత్రం ఉలుకు పలుకూ లేకుండా ఉంది నాలుగో తారీఖు వచ్చింది ప్రతి నెల ఒకటో తారీఖు వచ్చే మా పెన్షను ఎందువల్ల ఆగిందో దయచేసి మీరు మాకు తెలియజేయవలసిందిగా కోరుచున్నాం ఎందుకంటే మాటకు ముందు వస్తే బాబు గారు వ్యవస్థని రానివ్వకుండా చేశారని చెప్పేసి దానికోసం పెన్షన్ లేట్ అయిందని చెప్పేసి మా వికలాంగులని వయో వృద్ధుల మీరు ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలియజేస్తున్నారు ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రంలో మీరు రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపుగా పదిహేను వేలకు పైగా కొత్త సచివాలయాలు పెట్టారు ఒక్కొక్క సచివాలయానికి పదకొండు నుంచి పన్నెండు మంది ఎంప్లాయీస్ ఉన్నారు వాలంటరీ వ్యవస్థ ఉంటే అంటే ఏమైంది లేకపోతే ఏమైంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రతి సచివాలయానికి పదకొండు నుంచి పన్నెండు మంది ఉన్నారే వాళ్ళతో ఇప్పించు కదా వాళ్ళతో ఆ పెన్షన్ విధంగా చూడొచ్చు సార్ మీరు కావాలని మీ వాలంటీర్ వ్యవస్థ ద్వారాగా ఎంత అవసరం అయితే ఉందో తెలిసి తెలియని వాళ్ళందరికీ బెదిరించే విధంగా మీరు ఈ రోజు పెన్షన్ లో లేట్ చేస్తున్నారు వాలంటీర్ లేకపోతే మీకు పెన్షన్ డబ్బులు రావు అనే విధంగా మీరు ఈ సిచ్యువేషన్ చూపిస్తున్నారు దయచేసి మీరు ఎన్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా వికలాంగులు ఎవరైనా కూడా ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయడానికి ముందుకు రారు గత ప్రభుత్వం అన్ని వర్గాలకు అమలు చేసినట్లే దివ్యాంగులకు ప్రత్యేక రాయితీ రుణాల పథకం అమలు చేసింది కార్పొరేషన్ తో పని లేకుండా నేరుగా ప్రభుత్వమే రెండు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు రుణాలు అందించి ఉపాధి అవకాశాలు కల్పించింది ఇందులో లక్ష రెండు లక్షలు రాయితీగా ఇచ్చేవారు రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి మొదలు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది వరకు ఏటా ఈ పథకం కింద ఇచ్చే ఆర్థిక సాయాన్ని పెంచుతూ పోయింది దివ్యాంగులు ఏ ఉపాధి మార్గాన్ని ఎంచుకున్నా ఆర్థిక సాయాన్ని అందించి తోడ్పాటుగా నిలిచింది ఇలా గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో ఇరవై ఆరు కోట్ల రూపాయలతో మూడు వేల ఐదు వందల నలభై మంది ందుకీ ఆర్థిక భరోసా కల్పించింది మంచి చేస్తుంటే మన జగన్ సర్కారు ఎలా చూస్తూ ఉంటుంది అందుకే దివ్యాంగుల సంక్షేమ శాఖ ద్వారా గత ప్రభుత్వం అమలు చేసిన రాయితీ రుణాల మంజూరు ప్రక్రియను జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే నిలిపేశారు ఈ నిర్ణయం దివ్యాంగుల్లో తీవ్ర అసంతృప్తిని నింపింది పథకాన్ని అమలు చేయాలని వారి నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ పెరగడంతో వైకాపా ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండులో కొత్త ఆలోచన చేసింది రాయితీ లేకుండా ఏదో ఒక రుణ పథకం అమలు చేస్తే చాలనుకున్నారో ఏమో కేంద్ర పథకాల వైపు మళ్లారు జాతీయ విభిన్న ప్రతిభావంతుల ఆర్థికాభివృద్ధి సంస్థ ఇచ్చే రుణాల్ని రాష్ట్రానికి వర్తింపచేశారు అలా యాభై వేల నుంచి ఐదు లక్షల రూపాయల వరకు ఎలాంటి రాయితీ లేకుండా ఇచ్చే ఈ రుణాల మొత్తం నెల వాయిదాల రూపంలో కట్టేలా తేల్చారు అలా రెండు ఇరవై రెండు నుంచి ఇప్పటి వరకు ఇచ్చింది కనీసం వెయ్యి మంది కూడా ఉండరు కాబోలు వికలాంగులకు ఇచ్చిన హామీలు ఏది కూడా నెరవేర్చలేదు గతంలో మ్యారేజ్ షెడ్ పెంచుతానన్నాడు అది కూడా వన్ ఇయర్ కితం పెంచాడు వన్ ఇయర్ కితం సాఫ్ట్వేర్ ఆపేస్తున్నాడు మన వన్ ఇయర్ కింద ఓపెన్ చేసి టెన్త్ క్లాస్ లింక్ పెట్టాడు ఇది కూడా వన్ ఇయర్ ఈ గతంలో ఈ గత మూడేళ్ళ నుంచి పెళ్లి చేసుకున్న వికలాంగులందరికీ కూడా వండి చేయ కదా ఎందుకంటే అర్థం తెలియని విధానం ఏంటంటే ఈ యొక్క గవర్నమెంట్ కి అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ అనేది తెలియదు తెలియకపోవడం ద్వారా ఆ యొక్క వికలాంగుల పెన్షన్లు ఎవరు పెన్షన్లు ఉంచాలి ఎవరు పెన్షన్లు అనేది తెలియకపోవడం ఒక సిక్స్ స్టెప్ బ్యాలుడేషన్ అనేది ఒక 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 పథకాన్ని తీసుకు ఒక జీవో తీసుకుని వచ్చి నూట డెబ్బై నాలుగు జీవో తీసుకుని వచ్చి ఆ సిక్స్ స్టెప్ వ్యాలుడేషన్లో ప్రతి వికలాంగుల యొక్క పెన్షన్లు సర్వే చేసినప్పుడు కొంతమందికి మూడు వందల యూనిట్లు కరెంటు బిల్లు వచ్చిందనేసి లేకపోతే మూడు వందల చదరపు కిలోమీటర్లు చదరపు అడుగులు ఇల్లు ఉందనేసి లేకపోతే నాలుగు చక్రాల వాహనాలు ఉన్నాయనేసి ఇలాగ కుంటు సాకులు చెప్పి ఈ యొక్క పెన్షన్లకు దివ్యాంగుల పెన్షన్లు నిజమైన దివ్యాంగుల పెన్షన్లు తీసేయడం జరిగింది ఆ యొక్క దివ్యాంగుల పెన్షన్లు ఇప్పుడు రాకపోవడంతో వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర చాలా ఇబ్బందులు పడుతూ చాలా తల్లిదండ్రులతో వారు మాట్లాసే పరిస్థితులు కూడా కనబడుతున్నాయి అలాంటి పరిస్థితుల్లో వికలాంగులు ఉన్నప్పుడు వాళ్ళని ఆదరించాలనే ఆలోచన కూడా ఈ యొక్క ప్రభుత్వ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారికి లేదు దివ్యాంగులకు అందించే పెళ్లి కానుక పథకంలోనూ మొండి చెయ్యే చూపింది వైకాపా ప్రభుత్వం పెళ్లి కానుక కింద వీరికిచ్చే ఆర్థిక సాయాన్ని లక్ష నుంచి లక్షన్నరకు పెంచుతానని ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి మాటిచ్చారు అధికారంలోకి వచ్చాక రెండు వేల పంతొమ్మిదిలోనే పెంపునకు సంబంధించి జీవో ఇచ్చి మూడేళ్లపాటు కాలయాపన చేశారు ఈ వ్యవధిలో వివాహం చేసుకున్న వారెవ్వరికీ సాయం అందలేదు దీనిపై వ్యతిరేకత రావడంతో రెండు వేల ఇరవై రెండు చివర్లు అమల్లోకి తీసుకొస్తున్నట్టు మళ్లీ జీవో ఇచ్చారు అర్హతకు ఆదాయ పరిమితి భూమి ఇంటి విస్తీర్ణం ఇలా ఆరు దశల నిబంధనలు పెట్టారు తెదేపా ఐదేళ్ల పాలనలో పెళ్లి కానుక కింద ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఐదు వేల రెండు వందల యాభై మూడు మంది దివ్యాంగ యువతకు ఆర్థిక సాయాన్ని అందిస్తే జగన్ ఇప్పటి వరకు కళ్యాణమస్తు పథకం కింద వెయ్యిలోపు మంది వారికే సాయం చేయటం గమనార్హం